కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన కార్యాలయంలో తెలుగుదేశం కౌన్సిలర్ల నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో చేయాల్సిన పనులతో పాటు వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు। మొట్టమొదటిసారిగా మరి మున్సిపల్ బోర్డు వైసీపీ ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది। ఒక శుభ కార్యక్రమంతో మొదలు పెట్టాల్సిన ఈ మున్సిపల్ బోర్డు ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క రూల్స్ ఏదనుకుంటాండి, కన్స్ట్రక్షన్ కాదు, ఎప్పుడు కూడా డిస్ట్రక్షన్తో స్టార్ట్ చేస్తారు। ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికని కూల్చి ఏ విధంగా అయితే పరిపాలన స్టార్ట్ చేశారో, ఈరోజు నందిగా మున్సిపల్ బోర్డు కూడా సీఎం రోడ్లో వెడల్పు చేయాలని చెప్పి అక్కడ బిల్డింగ్స్ని కూల్చేయటం స్టార్ట్ చేయాలి, అదే ఆ ఎజెండా తీసుకురావటం కానీ, మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్, షాప్స్ డిస్ట్రక్షన్ కానీ, ఇవన్నీ అంటే ప్రతిదీ కూడా డిస్ట్రక్షన్తో స్టార్ట్ చేస్తారు। ఈరోజు కోవిడ్ సిచ్యువేషన్ అండి, మనకి వాటర్ ప్రాబ్లం ఉంది, సమ్మర్ సీజన్, వీటి మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఫస్ట్ అత్యవసర సమావేశం అని చెప్పి ఆ ఎజెండా చూస్తే మొత్తం కూడా ఇదే, భూముల శివాలయ భూములు తీసుకొచ్చేసి 30 సంవత్సరాల లీజ్కి అని చెప్తాం, అదేవిధంగా రోడ్ ఎక్స్టెన్షన్స్ అని చెప్తాం, అదేవిధంగా ఇప్పుడు ఎక్సెస్ టెండర్స్ అనేది గతంలో ఎప్పుడు చూడలేదండి। ఇదే కాంట్రాక్టర్స్ మా ప్రభుత్వంలో లెస్ కేసిన కాంట్రాక్టర్స్ ఈరోజు ఎక్సెస్కి ఆమోదం తెలపడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది। ముఖ్యంగా మనకు డ్రైన్స్ ప్రాబ్లం ఉంది, త్రాగునీటి సమస్య ఉంది, వీటి మీద దృష్టి పెట్టి ఎజెండా వస్తుందని ఎదురు చూస్తాం కానీ చాలా మాకు దురదృష్టకరంగా ఉంది। మున్సిపల్ బోర్డు రావటమే మొట్టమొదటి కార్యక్రమం, ఈ దురదృష్ట కార్యక్రమాలతో మరి స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పటికైనా ఒకసారి ఆలోచించి, ప్రజల తరఫున మీరు ఆలోచించి, ముఖ్యంగా వ్యాపారస్తుల తరఫున ఆలోచించండి। కోవిడ్ సిచ్యువేషన్, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు మెయిన్ రోడ్ మీద, ఇప్పుడు వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకుంటే మాత్రం ఇప్పటికే చితికున్నారు ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల। ఇప్పటికైనా మీరు వాళ్ళ మీద దృష్టి పెట్టి ఈ ఎక్స్టెన్షన్ అనేది దయచేసి ఇప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేయండి। ప్రధాన సమస్యలు ఏదైతే ఉన్నాయో మనకి ఇప్పుడు శానిటేషన్ ముఖ్యం, కోవిడ్ టైం కాబట్టి శానిటేషన్ ముఖ్యం, వాటర్ సమస్య ఆల్రెడీ మనకి 80-90 కోట్లు శాంక్షన్ అయ్యి ఉంది, దాని మీద దృష్టి పెట్టండి, డ్రైన్స్ మీద దృష్టి పెట్టండి। తప్పకుండా ఈ ఎజెండాను మరొకసారి మీరు సమీక్ష చేసుకోవాలని మళ్ళీ ఒకసారి ఆలోచించి దీన్ని